ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు టెక్. ఈ వీడియోలో నేను వచ్చేసి మీ మొబైల్లో అన్ఎక్స్పెక్టెడ్గా డిలీట్ అయిన ఫొటోస్ అయినా, మెసేజెస్ అయినా, ఇమేజెస్ అయినా, కాంటాక్ట్స్ అయినా, అవన్నీ మీరు ఎలా రికవర్ చేసుకోవాలి 100% నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. కొన్ని పేడ్ యాప్స్ ఉన్నాయి, అవి కూడా మీకోసం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుంటట్టు నేను వీడియో కింద లింక్ ఇస్తున్నా, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేయండి. కొన్ని యాప్స్ వచ్చేసి రూట్ ఉంటే పనిచేస్తాయి, అవి రూట్ ఎలా చేయాలో నేను చెప్తా చూడండి. ఫస్ట్ యాప్ వచ్చేసి డిస్క్డిగ్గర్ ఫోటో రికవరీ. ఈ యాప్ వచ్చేసి మీకు మీ మొబైల్ వచ్చేసి రూట్ ఉండాలి, రూట్ ఉంటేనే 100% పనిచేస్తుంది. ఇది వచ్చేసి ఇందులో ప్రో వర్షన్ కూడా నేను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తా. ఈ ప్రో వర్షన్లో వచ్చేసి అన్ని ఫీచర్స్ అనేటివి అన్లాక్ ఉంటాయి, అండ్ ప్రతి ఒక్క ఫోటో రికవర్ ఉంది. ఇది మాత్రం కంపల్సరీ రూట్ ఉండాలి, మీ డివైస్ రూట్ ఉంటేనే మాత్రం ఈ ఫోటో స్కాన్ అనేది పూర్తిగా పనిచేస్తుంది. నేను ఇప్పుడు ఇది ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత స్టార్ట్ బేసిస్ స్కాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు 11 ఆప్షన్స్ అలాగ వచ్చిన తర్వాత మీకు ఫొటోస్ అనేటివి రికవర్ అవుతుంది. ఇది 100% ఇందులో రికవర్ కాదు, ఎందుకంటే నా ఫోన్ రూట్ కాదు కాబట్టి కొన్ని ఫొటోస్ మాత్రమే రికవర్ అవుతాయి. నేను అయిన ఫొటోస్ని రికవర్ ఎలా చేస్తున్నా చూడండి. ఇప్పుడు ఇలా ఫొటోస్ వచ్చిన తర్వాత ఏదైనా ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాక ఆప్షన్ వస్తుంది మీకు, ఆ ఆప్షన్ మీద సెలెక్ట్ చేయండి. రికవరీ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఇది ఫుల్ ప్రో వర్షన్ కాదు కాబట్టి అప్గ్రేడ్ టు ప్రో అని అడుగుతుంది. ప్రో వర్షన్ ఎలా డౌన్లోడ్ చేయాలో నేను మీకు చెప్తా. ఈ వీడియో లింక్ని ఒక లింక్ ఇచ్చిన, ఆ లింక్ని మీరు క్లిక్ చేస్తే ప్రో యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది. తర్వాత ప్రో యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. నేను మీకు ఇప్పుడు ప్రో యాప్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూపిస్తా. నేను ఆల్రెడీ ప్రో యాప్ని డౌన్లోడ్ చేసిన కాబట్టి నేను డైరెక్ట్ ఇన్స్టాల్ చేస్తున్నా చూడండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ప్రో యాప్ అనేది నాకు ఇన్స్టాల్ అవుతుంది. ఇది కూడా వచ్చేసి డిస్క్డిగ్గర్ ప్రో. ఇంతకుముందు మనం ప్లేస్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంది అది ఓన్లీ డిస్క్డిగ్గర్, దానిలో అన్ని ఫీచర్స్ ఉండయి. ఇప్పుడు ఇది ప్రో కాబట్టి ఇందులో అన్ని ఫీచర్స్ ఉంటాయి. నేను డౌన్లోడ్ చేసి చూడండి, ఇది వచ్చేసి మామూలు యాప్. ఇది ప్లేస్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకున్నది చూడండి. ఇందులో అన్లాకెడ్ ఫీచర్స్ అనేటివి ఏమి ఉండవు, మామూలుగా స్కాన్ అవుతుంది. చూడండి నేను చూపిస్తాను. నేను దాని మీద క్లిక్ చేసి రికవర్ మీద క్లిక్ చేస్తున్నా. రికవర్ మీద క్లిక్ చేసిన తర్వాత అది వచ్చేసి మళ్ళీ ప్రో అని అడుగుతుంది చూడండి. ఇప్పుడు ఇది ప్లేస్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకున్న యాప్ కాబట్టి మళ్ళీ ప్రో అని అడుగుతుంది. నేను మినిమైజ్ చేసి డిస్క్డిగ్గర్ ప్రో ఇప్పుడు ఇన్స్టాల్ చేసిన యాప్ని ఓపెన్ చేస్తుంది చూడండి. ఇప్పుడు స్కాన్ మీద క్లిక్ చేస్తే అలో కొట్టండి. అలో కొట్టిన తర్వాత మీకు ఫొటోస్ అనేవి స్కాన్ అవుతున్నాయి. ఫొటోస్ అనేవి స్కాన్ అయిన తర్వాత దాని మీద క్లిక్ చేసి నేను రికవర్ అనే ఆప్షన్ పైన వచ్చింది చూడండి. ప్రో వర్షన్ కాబట్టి చేస్తే ఇప్పుడు నాకు ప్రో అనేది అడుగుతలేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ ప్రో కాబట్టి. చూడండి సేవ్ అయిపోయింది. ఇది డౌన్లోడ్ చేసుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది యాప్. ఇది 100% మీ ఫొటోస్ అనేవి రికవర్ అవుతాయి, రూట్ ఉంటే. చూడండి ఇది లైసెన్స్ వర్షన్ అగ్రిమెంట్ కూడా ఉంటుంది, లైసెన్స్ వర్షన్ కాబట్టి యూస్ఫుల్గా ఉంటుంది యాప్. వచ్చేసి మొబైల్ సేవ్ రికవరీ. ఈ యాప్ వచ్చేసి మీకు చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో వచ్చేసి రూట్ కంపల్సరీ ఉండాలి. ఈ యాప్లో ఎక్కువ ఫీచర్స్ ఏంటంటే నేను మీకు చూపిస్తాను చూడండి. ఇది ఇన్స్టాల్ అవుతుంది. ఇందులో వచ్చేసి మెసేజెస్ అయినా, వీడియోస్ అయినా, కాంటాక్ట్స్ అయినా ప్రతి ఒక్కటి మనం రికవర్ చేసుకోవడానికి ఉంటుంది. రూట్ అయితే కంపల్సరీ ఉండాలి. ఫొటోస్, ఎస్ఎంఎస్, కాంటాక్ట్స్, లాక్స్, వాట్సాప్ మెసేజెస్ కూడా ఇందులో రికవర్ చేసే ఆప్షన్ ఉంటుంది మనకి. మొబైల్ రూట్ అంటే ఏంటో తెలియని వాళ్ళకి ఇక్కడ వాట్ ఈస్ రూట్ మీద క్లిక్ చేస్తే ఎక్స్ప్లెనేషన్ అనేది పూర్తిగా ఉంటుంది. మీకు రూట్ ఎలా చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, మీరు చూడండి. అక్కడ వచ్చేసి ఈ యాప్లో వచ్చేసి కాంటాక్ట్స్ అయినా, మెసేజెస్ అయినా, వీడియోస్ అయినా పూర్తిగా 100% మీరు రికవర్ చేసుకునే ఛాయిస్ ఉంటుంది. నేను ఒక ఇమేజ్ని రికవర్ చేసి చూపిస్తాను చూడండి. ఒక ఇమేజ్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత అది ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది, రికవర్ అయిపోతుంది. రికవర్ అయిన మెసేజ్ చూడాలంటే ఇక్కడ మామూలుగా ఐ సింబల్ ఉంది కదా, ఐ సింబల్ని క్లిక్ చేస్తే మీకు రికవర్ చేసిన మెసేజెస్ చూడొచ్చు, ఫొటోస్ అయినా ఏదైనా. ఎస్ఎంఎస్ రికవర్ చేస్తున్నాను, కాంటాక్ట్స్ వచ్చేసి వాట్సాప్ పూర్తిగా ఉంటాయి ఇందులో. కాల్స్ లాగా వచ్చేసి నేను నాది అస్సలు, ఎందుకంటే నా ఫోన్ రూట్ కాదు కాబట్టి. మీ ఫోన్ అయితే ఎప్పుడు కొన్నారో అప్పంచెల్లి కాల్స్ లాగ్స్ని మీరు రికవర్ చేసుకునే ఆప్షన్ అనేది ఉంటుంది ఇందులో. నెక్స్ట్ యాప్ వచ్చేసి డంప్ స్టార్. ఈ డంప్ స్టార్కి మీకు ఫోన్ రూట్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులో వచ్చేసి మీరు ఫొటోస్ మొత్తం
ఫుల్ రికవర్ చేసుకోవచ్చు. మీ ఫోన్కి ఉన్నప్పటి ఎన్ని ఫొటోస్ ఉన్నాయో అవన్నీ ఫొటోస్ అనేటివి డంప్ స్టార్లో మీరు ఫుల్ రికవర్ చేసుకోవచ్చు. ఈ యాప్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది, ఫొటోస్ రికవర్ చేసుకోవచ్చు ఇందులో ఫుల్ ఫొటోస్. మీరు యాప్ ఓపెన్ చేసిన తర్వాత స్టోరేజ్ సెట్టింగ్లోకి వెళ్ళి ఆన్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే మీకు రికవర్ చేయాలంటే స్టోరేజ్ పర్మిషన్ అయితే కంపల్సరీ కావాలి. ఇక్కడ స్టోరేజ్ పర్మిషన్ మీరు అలో ఇవ్వండి. అలో అన్న తర్వాత మీకు డంప్స్టర్ అనేది ఫొటోస్ అనేది స్కాన్ అవుతుంది చూడండి. ఇప్పుడు మీరు డీప్ స్కాన్ రికవరీ మీద క్లిక్ చేస్తే మీ డిలీట్ అయిన ఫొటోస్ వచ్చేసి రికవరీ అయి ఉంటాయి చూడండి. నాదల్లో స్కానింగ్ ప్రాసెస్ వచ్చేసి 2000-3000 ఫొటోస్ అనేది అన్ని ఫైల్స్ అనేది రికవర్ అవుతున్నాయి. ప్రతి ఒక్క ఫైల్ వచ్చేసి ఇదిలా రికవర్ అవుతుంది. నేను ఒక ఫైల్ని రికవర్ చేసి చూపిస్తున్నా మీకు చూడండి. దాని మీద క్లిక్ చేసి రికవర్ అయిపోయింది ఒక ఐటమ్. టోటల్ 14000 ఫైల్స్ వచ్చాయి అలా రికవరీ ఫొటోస్. ఈ యాప్ వచ్చేసి ఓన్లీ ఫొటోస్ గురించే. నేను రికవర్ చేసిన ఫోటోని కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి. అన్ని ఫొటోస్ 22000 ఫొటోస్ వచ్చేసి నా ఫోన్లో రికవర్ అయినాయి. ఇప్పటికీ ఫోన్ కొన్నాక అంచెల్లి యాప్ ఓన్లీ ఫొటోస్ గురించి, వీడియోస్ వచ్చేసి ఏముండవిలా ఓన్లీ ఫొటోస్. యాప్ వచ్చేసి డిగ్ డీప్ ఇమేజ్ రికవరీ. ఈ యాప్ వచ్చేసి మీకు రూట్ అవసరం లేదు దీనికి. ఇది కూడా ఇందులో మీరు ఫొటోస్ రికవర్ చేసుకోవచ్చు 100%. ఇది వచ్చేసి ఫ్రీ యాప్. ఇది ప్లేస్టోర్లో కూడా దొరుకుతుంది. నేను ప్లేస్టోర్లో నుంచి డౌన్లోడ్ చేస్తున్నాను డిగ్ డీప్ ఇమేజ్ రికవరీ. ఇది చాలా బాగా పనిచేస్తుంది ఇమేజెస్ రికవర్ చేసుకోవడానికి. అనేది ఇన్స్టాల్ అయిన తర్వాత యాప్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అలో అని యాక్సెస్ ఇచ్చిన తర్వాత మీకు డిగ్ డీప్ అనేది లోడింగ్ అవుతుంది. మీ ఫైల్స్ వచ్చేసి లోడింగ్ చేసుకుంటుంది. ఇది ఒక 2-5 మినిట్స్ లోడింగ్ చేసుకుంటుంది అన్ని ఫైల్స్ని. కొంచెం లోడ్ చేసుకోవడానికి టైం తీసుకుంటుంది. టైం తీసుకున్న తర్వాత ఓపెన్ అవుతుంది. మీకు ప్రజెంట్ ఉన్న ఇమేజెస్ వచ్చేసి లేటెస్ట్ ఇమేజెస్ కూడా ఫుల్ ఇమేజెస్ అన్ని లోడ్ చేసుకొని మీకు ఇది చూపిస్తుంది. మీకు ఏదైతే కావాలో దాని మీద సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు సేవ్ అయిపోతుంది చూడండి గ్యాలరీలో. దాని తర్వాత నేను మళ్ళొకటి సెలెక్ట్ చేసిన తర్వాత చెక్ అంటున్నా. చెక్ అంటే అది మనకు గ్యాలరీలో సేవ్ అయినట్టు చూపిస్తుంది చూడండి. ఇలా ఈ యాప్ వచ్చేసి చాలా సింపుల్గా పనిచేస్తుంది. ఇది ప్రో యాప్ వచ్చేసి కాదు, నార్మల్ యాపే బాగానే పనిచేస్తుంది. కాకపోతే యాడ్స్ అనేటివి ఇందులో కొన్ని వస్తాయి చూడండి ఒకసారి. యాప్ వచ్చేసి వాట్సాప్ డిలీట్. మీకు ఎవరైనా వాట్సాప్ మెసేజ్ మీకు చేసి తొందరగా డిలీట్ చేస్తే, మీరు జీబీ వాట్సాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోలేదు అనుకో, ఈ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఎవరైనా మెసేజ్ చేసి డిలీట్ చేస్తే ఈ యాప్లో అనేది మీకు చూపిస్తే చూడండి అది ఎలా పనిచేస్తుందో కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. మీరు యాక్సెస్ వచ్చేసి యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అలో అనాలి. అలో అన్న తర్వాత నేను మీకు చూపిస్తాను చూడండి. ఇది సెట్టింగ్స్ అనేది కాన్ఫిగరేషన్ చేసుకుంటుంది. ఒక 1-2 మినిట్స్ టైం పడుతుంది. 1-2 మినిట్స్ అయిపోయిన తర్వాత మీకు ఏ మెసేజెస్ కావాలో అవన్నీ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత మీకు యాప్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇది ఎలా పనిచేస్తుందో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. నేను వాట్సాప్లోకి వెళ్ళి వేరే వాట్సాప్లోకి వెళ్ళి ఒకసారి మెసేజ్ చేసి చూపిస్తాను చూడండి. మీకు నేను ఇప్పుడు వేరే వాట్సాప్ అనేది ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసి హలో అని టైప్ చేస్తున్నా. అంటే ఏ వాట్సాప్ అయినా సరే మీ మొబైల్లో ఎన్ని మెసేజెస్ ఉన్నా, మెసేజ్ వాట్సాప్స్ ఉన్నా అన్నిటికీ అనేది పైన చూపిస్తుంది కంపల్సరీ. ఇది మాత్రం చూడండి, నేను వాట్సాప్ డిలీట్ అనేది ఓపెన్ చేసిన. ఓపెన్ చేసిన తర్వాత లోడ్ అవుతుంది. జస్ట్ 1-5 సెకండ్స్ డిఫరెంట్తో ఇది పనిచేస్తుంది అంతే చూడండి. నేను అది యాప్ అనేది ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత ఐడియా అని ఉంది కదా చూడండి, హలో అని మెసేజ్ చేసిన డిలీట్ చేసిన. అట్లా మనం మెసేజ్ చేసింది ఏమైతే మెసేజ్ చేసి డిలీట్ చేసిందో పైన వస్తుంది, కింద డిలీట్ అని కింద వస్తుంది.
యాప్ వచ్చేసి బాగా పనిచేస్తుంది. జీబీ వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళకు యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, యూస్ఫుల్గా ఉంటుంది.